హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యరాజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజు రియల్ ఎస్టేట్కి ఒక మంచి ప్లాట్ అయితే రావటం జరిగిందండి. ఓపెన్ ల్యాండ్ ఇది. సో ఇదేంటంటే కన్స్ట్రక్షన్ పర్పస్, మనం రెడీగా వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ అని చేసుకొని సో మనం అయితే నివాసం ఉండేటట్టు ఈ సైట్ అయితే మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైట్ యొక్క డీటెయిల్స్ అనేది మనం చూసుకున్నట్లయితే, సైట్ అనేది మనకి మల్లయ్యపాలెం అనే ఏరియాలో అయితే ఉంటుందండి. ఈ ఏరియా అనేది మనం చూసుకున్నట్లయితే మధురవాడ ఏరియాలోకి అయితే మనకి రావడం జరుగుతుంది. మనకి ఎగ్జాక్ట్గా డీమార్ట్ ఏదైతే ఉంటుందో, డీమార్ట్కి ఆపోజిట్లో మనకి 100 ఫీట్ రోడ్ అనేది ఉంటుంది అనమాట, ఫ్లైఓవర్ అవతల వైపు. సో ఆ 100 ఫీట్ రోడ్ల నుంచి ఎగ్జాక్ట్గా మనం 1.5 km అనేది లోపలికి వెళ్ళినట్లయితే అక్కడ మల్లయ్యపాలెం అనే ఏరియా వస్తుంది. ఆ మల్లయ్యపాలెం ఏరియాలో అయితే ఈ ఓపెన్ ప్లాట్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ ఓపెన్ ప్లాట్ యొక్క మెజర్మెంట్స్ అనేవి, సో టోటల్గా 721 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉందండి. సో ఎవరైతే సెల్లర్ ఉన్నారో, సెల్లర్ అనే వాళ్ళు దీనికి కాస్ట్ అనేది ఎలా చెప్పడం జరుగుతుందంటే, సో సైట్ అనేది అర్జెంట్ పర్పస్ అనేది సో సేల్ చేయడం అయితే జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉందో సో ఆ కాస్ట్కి మనకి ఇవ్వడానికి అయితే ఆయన ఒప్పుకున్నారనమాట. సో మనం చూసుకున్నట్లయితే ఆ ఏరియాలో గవర్నమెంట్ వాల్యూ అనేది సో 23,000 అయితే ఉంది. సో కస్టమర్కి ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్ అనేది ఏంటంటే సో 25,000 అనేది ఒక స్క్వేర్ యార్డ్కి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఓకేనా? మనం చూసుకున్నట్లయితే 25,000 స్క్వేర్ యార్డ్కి మధురవాడలో ప్లాట్ దొరకడం చాలా కష్టం. ఓకేనా? ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ మనకి కాస్ట్ అనేది అరౌండ్ 35,000 నుంచి 40,000 దగ్గరగా అయితే ఏదైతే మల్లయ్యపాలెం చెప్పడం జరుగుతుందో ఆ ఏరియాలో అయితే మనకి ఖచ్చితంగా ఈ సైట్ యొక్క వాల్యూ అయితే ఆ విధంగా ఉంది. ఆల్రెడీ మనకి ఇంకొక ప్లాట్, ఓపెన్ ప్లాట్ కూడా వచ్చింది. సో దాని గురించి మీకు చెప్పేటప్పుడు సో ఆ కాస్ట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అది 40,000 రూపీస్ అయితే ఉందండి. సో ఇది కూడా ఏంటంటే మనకి 40,000 కాదు, సో 25,000కే మనకి చెప్పడం జరుగుతుంది. సో సిట్టింగ్లో కూర్చున్నట్లయితే సో కాస్ట్ అనేది ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఏదైతే గవర్నమెంట్ వాల్యూ ఉందో గవర్నమెంట్ వాల్యూకి మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, సో మంచి సైట్ అనేది మనకు కావాలి, సో కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం అనుకుంటే ఇది మాత్రం చాలా బెస్ట్ ఛాన్స్ అండి. సో అంత తక్కువ కాస్ట్లో అయితే మనకు రాదు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇదేంటంటే ఎల్ఆర్ఎస్ అనేది పే చేసుకున్నట్లయితే మనకి ఓడా ప్రాపర్టీ కూడా అయిపోతుందండి. సో ప్రస్తుతానికి ఈ సైట్ మీద మనకి 95 లక్షల రూపాయలు అయితే వాళ్ళు యూనియన్ బ్యాంకులో లోన్ తీసుకోవడం జరిగింది. సో ప్రెజెంట్ అయితే ఆ సైట్ మీద 49 లక్షల రూపాయలు అయితే మనకి లోన్ అయితే ప్రెజెంట్ అయితే రన్నింగ్ అవుతుంది. ఎవరైతే ఈ సైట్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ లోన్ అనే అమౌంట్ అనేది ఏదైతే ఉంటుందో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. సో ఒక బ్యాంక్ నుంచి మనకి, అది కూడా గవర్నమెంట్ బ్యాంక్ నుంచి లోన్ వచ్చిందంటే సో ఈ సైట్ అనేది సో జెన్యున్ సైట్ అండి. దీని గురించి అయితే మీరు ఎటువంటి వరీస్ అవ్వదు, ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూకే మనకి సైట్ ఇచ్చేస్తున్నారు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అనేది మీరు చూసుకోవాలి అనుకున్నట్లయితే చూసుకోవచ్చు. మేమైతే మా వైపు నుంచి కంప్లీట్గా చెక్ చేయడం జరిగింది. సో ఎటువంటి డిస్ప్యూట్స్ అయితే ఏమీ లేవు, సో లిటిగేషన్స్ అనేవి ఏమీ లేవండి. మీరు కూడా చెక్ చేసుకోవాలండి, చెక్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ 49 లక్షల రూపాయలు అయితే దీని మీద లోన్ అయితే రన్ అవుతుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే తీసుకోవచ్చు. ఓకేనా? ఈ టోటల్గా 720 గజాలు అనేది సో ఒకరు తీసుకున్నా లేదా ఇద్దరు తీసుకున్నా ఒకేసారి తీసుకోవచ్చు అండి. సో తీసుకున్నట్లయితే మంచిగా 2 ఇండివిజువల్ హౌసెస్ అయితే మీకు కన్స్ట్రక్షన్ అయితే అవుతాయి. సో దీనికి వచ్చే ప్లస్ పాయింట్ ఏంటంటే సో ఈ సైట్కి చుట్టూ కూడా మనకి బౌండరీ వాల్ అనేది ఉంటుంది. సో పక్కనుండే వాళ్ళతో మీకు ఎటువంటి సంబంధం ఉండదన్నమాట, పీస్ఫుల్గా ఉంటుంది. సో మంచి ప్లాట్ అనేది. సో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్ యొక్క డీటెయిల్స్ అనేవి చూపిస్తూ చెప్పడం జరుగుతుంది. ఒకసారి సైట్ అనేది మీరు చూడండి. సో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇదండి మనకి సైట్కి ఆపోజిట్లో శ్రీరామ పద్మశాల విభజన సంఘం అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. సో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, మన సైట్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే మనకు ఉంటుంది. సో ఇప్పుడు మన సైట్ లోపలికి వెళ్ళినట్లయితే సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి హౌసెస్ ఉంటాయి. సో సైట్ లోపలికి మనకి వెళ్ళడానికి దారి అనమాట ఇదన్నమాట. మనకి పెద్ద కార్లు కూడా మనకి వెళ్ళిపోతాయండి. సో చాలా పెద్దగా ఉంటుంది, మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్దగా అయితే ఉంటుంది దారి అనేది. సో సైట్లోకి మనం వెళ్ళిపోయినట్లయితే సో కార్లో కూడా మనం యాజ్ ఇట్ ఈస్గా కంప్లీట్గా వెళ్ళిపోవచ్చు. ఇది మనకి సైట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ సైట్లో మనకి టేక్ చెట్లు అయితే వేసి ఉన్నాయి. సో మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, ఆ ప్లేస్లో మనకి నల్ల అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్, సైట్ బ్యాక్ సైడ్ మనకి గవర్నమెంట్ స్కూల్ అయితే ఉండడం జరిగిందండి. ఓకేనా? సో టోటల్ సైట్ అనేది మనకి చూసుకున్నట్లయితే మీకు ఏదైతే 720 స్క్వేర్ యార్డ్స్ చెప్పానో 720 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందండి. సో కంప్లీట్ బిట్ అనమాట ఇది. ఓకేనా? సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే సో క్లియర్గా చూడండి. సో అక్కడ మీకు క్లియర్గా చూసినట్లయితే అర్థమవుతుంది.
వాళ్ళ 50 కట్టించారు ఇంట్రెస్ట్ కలిపి ఇంకో 50 ఉంది అది కట్టేయాలి యూనియన్ బ్యాంక్ డాక్యుమెంట్. ఈ పక్కన లెఫ్ట్ లో ఉన్నది ఎన్ని గజాలు అండి? 117 గజాలు. ఎంత చెప్తున్నారు అది? 48 లాస్ట్. వాడాలండి ఈరోడే వాడుకుంటాం.